శాసనసభలో మాజీ మంత్రి కేటీఆర్ ఉగ్రరూపం దాల్చారు. కాంగ్రెస్ సభ్యుల మాటల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలని సూచించారు. కాళేశ్వరంలో సాకుగా తీసుకుని కాంగ్రెస్ పెద్ద రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. రాజకీయంగా కక్ష పెట్టుకుని రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. వెంటనే కాళేశ్వరం పంపింగ్ ప్రారంభించి రైతులను నీరు అందించాలని కేటీఆర్ కోరారు. నేను వారంటే నాకు గౌరవం ఉంది అధ్యక్ష పొన్నం ప్రభాకర్ గారు. నేను 2009 నుంచి కలిసి పనిచేసిన సహచరులు. ఆనాడు వారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం. అప్పటి నుంచి కలిసి పనిచేసినాం. కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే, వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నాం అధ్యక్ష. కానీ వారు కూడా గౌరవ మంత్రి వారు. ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి, మాట్లాడేటప్పుడు ఇక్కడికి రెండుసార్లు ఆలోచించాలి. ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయి ట్రయల్ రన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ హుస్నాబాద్లో ప్రజలకు తెలియదా? వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయి, అందులో ఒక టీఎంసీ నీళ్లు ఉన్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అదేమి జరగనట్టు నిన్న మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష, నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష. ఒకటే ఒక్క మాట అధ్యక్ష, కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంప్హౌజులు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నల్స్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, అదేవిధంగా 240 టీఎంసీల యూటిలైజేషన్. శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష? శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు, స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో. కొత్తగా 97,000 కూడా నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడనీయలేదన్నారు. గొప్ప ఉదాహరణ నా నియోజకవర్గం అధ్యక్ష. మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టినారు అధ్యక్ష, 45లో కట్టినారు. ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి. దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి? మల్లన్న సాగర్ కట్టిన తర్వాత, మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి, ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్మానేరు మా అప్పర్ మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా? మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి. అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది, గౌరవెల్లి అయినా మలక్పేట రిజర్వాయర్ అయినా అదేవిధంగా మా అప్పర్ మానేరు అయినా స్థిరీకరించబడ్డ సింగూర్ అయినా స్థిరీకరించబడ్డ నిజాం సాగర్ అయినా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవమైనా ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. అందుకే గౌరవ మంత్రి గారిని ప్రభాకర్ గారంటే నాకు గౌరవం, ఎందుకంటే ఉద్యమ సహచరుడు. ఆనాడు పార్లమెంట్లో వీరోచితంగా పోరాడింది కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారు కూడా కరీంనగర్లో, ఇక్కడ అక్కడ కాదు అధ్యక్ష, కరీంనగర్కి వచ్చే బహిరంగ సభలోనే వారిని అభినందించారు. కాబట్టి మాకు అట్లాంటి మంత్రి గారిని అగౌరవపరిచే కుసంస్కారం లేదు. కానీ మంత్రి గారు కూడా వాస్తవాలు చెప్పాలి అధ్యక్ష. గౌరవెల్లి పూర్తయిన మాట వాస్తవం, ఎన్జీటీ స్టే ఉన్న మాట వాస్తవం, మలక్పేట పూర్తయిన మాట వాస్తవం, ట్రయల్స్ జరిగిన మాట వాస్తవం, కాళేశ్వరంలో ఇంత పెద్ద కాళేశ్వరంలో 3 బరాజులు, అదేవిధంగా 15 రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో 3-4 పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి. ఇప్పుడే మా గౌరవ పెద్దలు కడియం శ్రీయర్ గారు డిమాండ్ చేసినారు, దాన్ని రిపేర్ చేయండి. రైతుల మీద కోపం పెంచుకోకండి. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే, రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి. కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు. నింపండి, మేడిగడ్డ నింపండి, కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి.